జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ సృష్టికర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు కరణం బృహతి మానస. మా తండ్రి గారు కరణం సుధీంద్ర. మా తల్లి కరణం మాధురి. నేను శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అన్నయ్య బాగున్నారా? మీరెప్పుడు బాగానే ఉండాలి, మమ్మల్ని మా బాగోగులు చూసుకుంటూ ఉండాలి అని కోరుకుంటూ, ముందుగా అన్న దేవుడు అడిగితే వరం ఇచ్చేది విద్యాదీవెన అయితే అడగకుండానే మీరు మాకు వరం ఇచ్చారు వసతి దీవెన. నేను గర్వంగా చెప్పుకుంటున్నానన్న, మూడేళ్లు అంటే జగనన్న పరిపాలన ముందు జగనన్న పరిపాలన తర్వాత మాట్లాడుకుంటే, ముందు నేను ఇంటర్ చదివేటప్పుడు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హైయర్ ఎడ్యుకేషన్కి స్కోప్ ఉందా లేదా చదవగలమో లేదో అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు నవరత్నాల పథకాలలో విద్యాదీవెనను ప్రవేశపెట్టి మూడేళ్ల నా డిగ్రీ చదువు భారమంతా మీరే భరించారన్న, దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వసతి దీవెనకు వస్తే, వసతి దీవెన వలన ఎంతోమంది విద్యార్థులు, కొందరు పల్లెటూర్ల నుంచి పట్టణానికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జులకు కూడా డబ్బులు లేకుండా విద్యలు ఆపేసే వాళ్ళు ఉంటారు. మాలాంటి ఆడపిల్లలందరినీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు, దూరం ఎందుకు, ఎందుకు పంపించాలి, ఆడపిల్లలకు చదువు ఎందుకు అని ఆలోచించే ప్రతి ఒక్కరికి మీరు వసతి దీవెన ద్వారా 20,000 రూపీస్ పర్ ఇయర్ వేసి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కానివ్వండి, లేదా నంద్యాలలోనే ఉంటూ హాస్టల్లో చదువుకోవాలి అని అనుకునే చాలా మంది విద్యార్థులకు హాస్టల్తో పాటు ఆ 20,000లో మంచి పౌష్టిక ఆహారం కూడా దొరికింది. కొంతమంది మాలాంటి విద్యార్థులు మా ఇల్లు దగ్గరే అన్న కాలేజ్కి, సో నేను నడిచి వెళ్ళిపోతాను. నాకు మీరిచ్చే 20,000 ఎంత యూజ్ అయిందంటే, నా స్టేషనరీ కానివ్వండి, నా క్లాతింగ్, నేను అనకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నానన్న, ప్రతిదీ మీరిచ్చిన వసతి దీవెన వల్లే, అందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడన్న, శ్రీరామచంద్ర, వాడు 7th క్లాస్ చదువుతున్నాడు. మాది బ్రాహ్మణ్స్ కుటుంబం అన్న, స్కూల్ చదివిచ్చారు ఎక్కువగా, విద్యాపీఠంలో చేర్పిస్తాం ఫ్రీగా ఎంతైనా, కానీ మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం వల్ల వాడికి ప్రతి ఇయర్ స్కూల్ ఫీజు మీరే ఇస్తున్నారన్న, ఒక సొంత చెల్లెల్ని సొంత తమ్ముడిని మీరు చదివిస్తున్నారు, నాలాంటి ఎందరో మంది మీ వల్లే చదువుకుంటున్నారు. మా నాన్నగారు ఒక ఎండోమెంట్ గుళ్ళో అర్చకులు, ఇంతకుముందు జీతాలు చాలా తక్కువగా ఉండేవన్న, మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క అర్చకుడికి జీతాలు డబల్ చేశారు, అది మా అందరికీ ఎంతో ఆర్థిక సహాయాన్ని ఇచ్చిందన్న, చాలా థ్యాంక్స్. అండ్ రేషన్, అదేవిధంగా వితంతు పెన్షన్లు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయన్న, మేము చాలా వాటన్నిటిని లబ్ధి పొందుతున్నాము. మా మేనత గారు రీసెంట్గా మా మామ చనిపోయారు, ఇంటికి వచ్చన్న ఫస్ట్ డేట్ వస్తే చాలు పాలవాడి కంటే ముందు వాలంటీర్సే వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారు, అది అది మా అందరి ఆత్మగౌరవాన్ని పెంచింది అన్న. మీరు ఇంత చేస్తున్నారు మా కోసం, మేమేం చేయగలమన్నా మీకు? THANKS థ్యాంక్స్, చాలా చిన్న పదం అన్న, వద్దు. కాబట్టి నంద్యాల సభ సాక్షిగా నేను మీకు మాటిస్తున్నానన్న, ఫ్యూచర్లో నేను ఒక గొప్ప లాయర్ని అయ్యి నేను ఉపాధి పొందడమే కాకుండా 10 మందికి ఉపాధిని కలిగిస్తాను, అది కేవలం మీ ఇన్స్పిరేషనే అన్న. నేను మీకు ఈ సభ సాక్షిగా ఈరోజు మాటిస్తున్నాను. అదేవిధంగా నాకు ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, ఈ సభలో పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాలను జిల్లా చేసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్. ధన్యవాదాలు.